నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెల్ కాన్ఫరెన్స్ వేల్పూర్ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మూడోసారి టిఆర్ఎస్ గెలుపు ఖాయం కార్యకర్తల సమావేశంలో పిసి చైర్మన్ ఆర్మొనిమల జీవన్ రెడ్డి ఆర్మొ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్న పంచాయతీ కార్యబర్ల సిబ్బంది సమ్మె సమస్యలు పరిష్కరించేంతటి వరకు సమ్మె యదాతదమని స్పష్టం సాంఘిక సంక్షేమ పాఠశాలలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో సర్టిఫికెట్లను పంపిణీ చేసిన చైర్పర్సన్ వినీత పవన్ ఆత్మో నియోజకవర్గంలోని 5 మండలాలలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతానని కుల సంఘాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధికి తాను కృషి చేస్తానని ఆత్మో నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులకు ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పర్యటించారు ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలోని తన నివాసంలో ఆర్మూర్ మరియు మాక్లూర్ నందిపేట మండలాలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు అలాగే ఇప్పటి వరకు ఏ గ్రామాలలో ఎన్ని కుల సంఘాలకు నిధులు కేటాయించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి ఎన్ని బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అన్న వివరాలను ప్రజాప్రతినిధులు అడిగి తెలుసుకుని వాటిని సత్వరమే మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు ప్రతి గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే అందరి సంకేతతో తాను ముందుకు సాగుతానని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలో బాల్కొండ వేల్పూర్ ఎర్గట్ల మెండోరా మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం సహాయ నిధి ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రిని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు సీఎం సహాయ నిధి మరియు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఫైళ్లపై సంతకాల కోసం మంత్రి ఇంటికి వచ్చిన లబ్ధిదారులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది గ్రామాల వారీగా మరియు ఒక్కొక్కరిని మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ ఫైళ్లపై సంతకాలు చేశారు అలాగే గ్రామ ప్రజాప్రతినిధులకు సూచించిన తరహాలో ప్రతి గ్రామానికి సంబంధించిన లబ్ధిదారులు చెప్పిన సమయంలోనే వచ్చి ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ వాడుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరాల ముగింపు కార్యక్రమానికి ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శిక్షణ శిబిరాన్ని పూర్తి చేసుకున్న విద్యార్థులకు చైర్మన్ సర్టిఫికెట్లను అందించారు అనంతరం చైర్మన్ వినీత మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలని ఇటువంటి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు ఎంతగానో తోడ్పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దుర్గారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులున్నారు ఆపర్చునిటీస్ అనేది మనకు మనం వెతుకుంటే వస్తుంది నేను ఐటు ఆల్సో వర్క్డ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఐ ఆల్సో డన్ మై ఎంటెక్ బీటెక్ బీటెక్ ఎంటెక్ నో డూయింగ్ మై పిహెచ్డి ఐ గాట్ వన్ ఆపర్చునిటీ గివ్ ద సర్వీస్ టు ద ఆర్మూర్ పీపుల్ సో గివెన్ మీ ఆపర్చునిటీ టు ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి గారు సో సచ్ యాజ్ ఏ గివింగ్ మై కంప్లీట్ రోల్ ఆన్ టు ద ఆర్మూర్ సో మీరు కూడా రానున్న రోజుల్లో అంటే ప్రతిభను చూపించడం జరిగింది ఇక్కడ పిల్లలు ఇలా సమ్మర్ క్యాంప్లో మీ ప్రతిభతో పాటు అదేవిధంగా మీకు ఇక్కడ ఇచ్చేసిన రిసోర్స్ పర్సన్స్ మంచి నేర్పించి మే 7వ తేదీన ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మే 7వ తేదీ ఆదివారం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం
ఆత్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సరితలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, నిర్వాహకులు రాజగంగారం, దాసు, సలీం తదితరులున్నారు. ఎమ్మెల్యే పిఈసి చైర్మన్ అయినటువంటి ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు, ప్రొఫెసర్ కాశీం సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి గారు, ఇవతి సరిత గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలంగాణ యూనివర్సిటీ గారు ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్ము నియోజకవర్గ ప్రజలందరూ, దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని చెప్పేసి ఇంత స్వేచ్ఛని, ఇంత స్వేచ్ఛ ఈరోజు ఉందంటే దానికి కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాత్రమే అని చెప్పాల్సి వస్తుంది. యావత్ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఎంతో కృషి చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అన్నది అది మనం ఎంతో బాధ్యతగా. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ని స్మరించుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే. కాబట్టి ఇవాళ మనం తలెత్తుకొని తిరుగుతున్నామంటే అట్లాంటి మహనీయుల యొక్క కృషి వల్లనే. కాబట్టి భారతదేశంలో ముఖ్యంగా క్యాస్ట్ అనేటువంటి చాలా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి నా జాతి ప్రజల భవిష్యత్తు ఏందని చెప్పి ఆ రోజు స్వతంత్ర ఉద్యమం సందర్భం కూడా నేను మాట్లాడింది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ అనేటువంటి అందరి వాడు, కానీ ఇవాళ కొంతమంది మాత్రం అంబేద్కర్ అంటే ఎస్సీల వాళ్ళని చెప్పి భావిస్తున్నారు. అది అపోహ తప్ప ఒకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కారోబార్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కారోబార్లు, సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కారోబార్ బిల్ కలెక్టర్లను మల్టీపర్పస్ విధానం నుండి మినహాయించి పంచాయతీ కార్యదర్శులకు అనుసంధానం చేసి అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రత్యేక హోదా కల్పించాలని, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వివిధ రకాల కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల గ్రామ పంచాయతీ కారోబార్లు, సిబ్బంది తదితరులున్నారు. నల్ల బ్యాడ్జ్ ధరించడం జరిగింది. మా డిమాండ్స్ ఏంటంటే ఉద్యోగ భద్రత కల్పించడం, 51 జీవో నుంచి రద్దు చేయడం, కనీస వేతనం సఫాయి సిబ్బందికి 15,500, కారోబార్కి 21,500, పిఎఫ్, ఈఎఫ్ అన్నీ కల్పించడం, ప్రమాద బీమా ఏదైనా జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా కల్పించడం. తిరిగినాము తిరగంగా మాకు 8,500 మంచిగా ఉంది. మాకు సరిపోతలేవు సార్, మాకు పిల్లలు ఉన్నారు, మా ఉప్పు నుండే కూడా సరిపోవు, మాకు దావకండ్లకు మాకు దేనికైనా సరిపోతలేవు. మేము ఆస్తులు అడుగుతలేము, ఏమీ అడుగుతలేము సారు, కాకపోతే మా పొట్ట తిప్పలకు సరిపోతలేవు అని అడుగుతున్నాం. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల పర్యటన ఉన్న సందర్భంగా మంత్రిని కలవడానికి ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, ఆయా శాఖల్లో పనిచేసే అధికార యంత్రాంగం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. బాల్కొండలో పర్యటించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించి గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయనకు వివరించారు. అలాగే మంత్రి నివాసం వద్ద టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఆ ప్రాంతమంతా సందడిగా తయారైంది. ప్రజలు, ప్రజాప్రతినిధులు పలువురు ఆయనకు వినతి పత్రాలు సైతం అందించి ప్రత్యేక నిధుల కేటాయింపు విషయంలో ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఐకేపీ విఓఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని విఓఏలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. విఓఏలకు గౌరవ వేతనం 18,000 రూపాయలు అందజేయడంతో పాటు బీమా కల్పించాలని, అదేవిధంగా వారి న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విఓఏల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు బీజేపీ పార్టీ విఓఏలకు మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విఓఏ అధ్యక్షుడు నరసారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, కౌన్సిలర్ సాయి, సీనియర్ నాయకులు త్యాగ ఉదయ్, విఓఏలు తదితరులున్నారు. ప్రజల కోసం పనిచేస్తుండ్రు, వాళ్లకు యాక్సిడెంటల్ పాలసీ ఉండాలా, సాధారణ బీమా కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు అడిగినటువంటి డిమాండ్ మేము కూడా మద్దతుగా నిలుస్తా ఉన్నాం. అవన్నీ కూడా న్యాయమైన వాళ్ళ డిమాండ్లన్నీ కూడా
పరిష్కరించేంతవరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళకు వెన్నంటి ఉంటదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యంను కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడవద్దని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ అన్నారు. పోతంగల్ మండలంలోని కల్లూరు హెగడలి సుంకిని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన ధాన్యంను కొనుగోలు చేస్తామని, ధాన్యం రవాణాకు లారీలను 900కు అదనంగా 200 లారీలను ఏర్పాట్లు చేస్తామని, సంచులు కూడా కొరత లేకుండా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీటీసీ శంకర్ పటేల్, మండల రైతు సమన్వయ అధ్యక్షుడు కిషోర్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఏఎన్సీ చైర్మన్ హమీద్, సుంకిని సర్పంచ్ మాధవరావు, సుంకిని ఎంపీటీసీ సాయిలు, ఎక్స్ జడ్పీటీసీ శంకర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్లు, డైరెక్టర్స్, సిఈఓస్, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కోఆర్డినేట్ చేసుకొని మనకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ప్రొక్యూర్మెంట్ లిఫ్టింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా మనం మానిటర్ చేస్తూ ఉన్నాము. బట్ స్టిల్ మనకి అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని కూడా అధిగమించడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మనకి స్పీకర్ గారు, అదేవిధంగా మినిస్టర్ గారు అందరు కూడా, ఎమ్మెల్యేస్ అందరు కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ మనకు కూడా సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని శ్రీ సత్యానంద భక్తజన గీతా ఆశ్రమంలో బాలబాలికలకు వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం కొనసాగుతోంది. ఈ నెల 1న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు రేపటి ఆదివారం వరకు కొనసాగుతాయని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ హరితీర్థ స్వామి అన్నారు. 8 నుండి 15 సంవత్సరాలలోపు వయసు గల సుమారు 130 మంది బాలబాలికలకు భగవద్గీత పారాయణం, యోగ వ్యక్తిత్వ వికాసం, డ్యాన్స్, అల్లికలు, కోలాటం, వేదగణితం, ఫజిల్స్, లాజికల్ థింకింగ్, ఇంగ్లీష్, మోరల్ స్టోరీస్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. శిబిరం సహాయ కార్యదర్శి ఆదిపు జయరాం, ఆశ్రమ వాసులు భట్టు నరసయ్య, జ్ఞానేశ్వర్ తదితరుల పర్యవేక్షణలో శిబిరం నిర్వహిస్తున్నారు. జక్కన్పల్లి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మండల కార్యకర్తలు సమ్మెలో పాల్గొన్నారు. జీవో నంబరు 51 రద్దు చేయాలని, అలాగే 8500 జీతం కాకుండా పర్మనెంట్ చేయాలని, తమ న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వెంటనే న్యాయం చేయవలసిందిగా కోరారు. అందుకే ఈ సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కార్యకర్తల సంఘం అధ్యక్షుడు సవిన్ కుమార్, ఉపాధ్యక్షుడు సంతోష్, మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వమే నేరుగా సిబ్బంది ఖాతాల్లో వేస్తూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్ సైడ్ సిబ్బంది యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క సిబ్బందిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణం. జీకేఎస్ తరఫున ఖండిస్తూ మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బీమా లాగా గౌడ బీమా 5 లక్షలు గౌడ కులస్తులకు తీసుకురావడం ఎంతో హర్షించదగ్గ విషయమని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఒంటరి మహిళా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, దళిత బంధు, రైతు బీమా, అదేవిధంగా గౌడ కులస్తులకు వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గౌడ బీమా తెచ్చారని ఎర్గట్ల గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో చెట్టు మీద నుండి కింద పడి మృతి చెందితే ఎక్స్గ్రేషియా ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని, ఇప్పుడు సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు బీమా 5 లక్షలు ఇవ్వడం పట్ల ఎర్గట్ల మండల గౌడ సంఘం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, గౌడ కులస్తులు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెట్ల రకాలు మాయవారులు ఇవన్నీ బంద్ చేయడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంవత్సరానికి చిన్న ఊర్లకు 80,000, పెద్ద ఊర్లకు 1,20,000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఇది మొత్తం రాష్ట్రం మొత్తానికి చేసినందుకు వారికి ధన్యవాదాలు.
మేమందరం ఏమనుకుంటున్నాం ఏంటంటే మాకు ఈ విధంగా లబ్ధి చేసినందుకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాఖీలు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు మా రాష్ట్ర మంత్రి మా నియోజకవర్గం బాల్కొండ నియోజకవర్గం ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏర్పట్ల మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యబోర్స్ సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో రెండవ రోజు సమ్మె నిర్వహించారు. సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యబోర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారుతి, మండల అధ్యక్షుడు సాయన్నలు మాట్లాడుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని రెండో రోజు సమ్మెలో పాల్గొన్నామన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్యబర్లను, బిల్ కలెక్టర్లను అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా ప్రత్యేక హోదా కల్పించి కనీస వేతనం 21,500 ఇవ్వాలని, అలాగే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ 51 జీవో సవరించి కేటగిరీల వారీగా హోదా కల్పించి కనీస వేతనం 15,500 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించి బీమా సౌకర్యం కల్పించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కారోబర్లు హనుమన్లు, రమేష్, రాకేష్, జనార్దన్, సతీష్, సాయిరామ్, సిబ్బంది రణదీష్, గంగాధర్, దేవన్న, లక్ష్మి, గంగు తదితరులు పాల్గొన్నారు. గత 6 నెలల నుంచి మేము అందరికీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వీటి గురించి, కానీ ఎవరు కూడా స్పందించలేదు. అందుకే మేము ఈరోజు ఈ సమ్మెకు కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మా యొక్క కోరికల్ని తీర్చి ఇవన్నీ కూడా ఉద్యోగ అవకాశం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా మాకు కల్పించి మమ్మల్ని కూడా గ్రామ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బందిని, కారోబర్లని వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు గుర్తిస్తుందని ఆశిస్తున్నాను. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సెల్ కాన్ఫరెన్స్. వేల్పూర్ క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఫైళ్లపై సంతకాలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, మూడవసారి టీఆర్ఎస్ గెలుపు ఖాయం, కార్యకర్తల సమావేశంలో పిసిసి చైర్మన్ ఆర్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఆర్ము డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్న పంచాయతీ కార్యబర్ల సిబ్బంది సమ్మె, సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె యథాతథమని స్పష్టం. సాంఘిక సంక్షేమ పాఠశాలలో వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమంలో సర్టిఫికెట్లను పంపిణీ చేసిన చైర్పర్సన్ వినీతా పవన్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.